కనకదుర్గా జ్యోతిష్యాలయం పొదిలి రోడ్డు ఆగ్రా బ్యాంక్ ఎదురుగా దర్శి వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన కోయ పూజారి ధర్మరాజు. సెల్ 7032206847. జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. మీకు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్య భర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడిపడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, ఇలాంటి సమస్యలు మీకు ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువు గారిని కలిసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఎటువంటి వాటికైనా శాంతి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా అంజనం వేసి చూసి చెప్పబడును. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం పొదిలి రోడ్డు ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా దర్శి. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శిలో అంగన్వాడీలు నిర్వహిస్తున్న నిర్వధిక సమ్మె ఈ రోజు 38వ రోజుకు చేరుకుంది. సీఎం కు అందజేసేందుకు కోటి సంతకాల సేకరణకు ఎక్కువ మంది ప్రజల నుంచి మద్దతు లభిస్తుందని, అంగన్వాడీల న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేంతవరకు సమ్మె కొనసాగుతుందని సిఐటియు నాయకులు తాండవరంగారావు, సొందు వెంకటేశ్వరరావు తెలిపారు. కురిచేడు సెక్టర్కి చెందిన శివరాధ 6 నెలల పసిబిడ్డను తీసుకుని వచ్చి సమ్మెలో పాల్గొనటం స్ఫూర్తిదాయకమన్నారు. వాళ్ళకునే సమస్యలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి మీరు అంగన్వాడీలు ఇంత పోరాటం చేయటం అంటే ఇది గొప్ప విషయము. 38 రోజులుగా ప్రతిరోజు అన్ని వదులుకొని పనులు లేకుండా ఇళ్ళ కాడ జీతాలు లేకుండా చేయటం అంటే సిఐటి కనుకుందాం తినడం మీరు చాలా గొప్ప విషయం. కొంతమంది నేను చెప్తా ఉంది పనులు పోతున్నారు సార్, జీతాలు జరగక అంటున్నారు. కొంత వాస్తవం 1% 2% పనులు పోయేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే గ్రామాలలో పనులు లేనప్పుడు వాళ్ళకి ఆర్థికంగా జీతాలు లేక ఇట్లా ఉండొచ్చు. కాబట్టి పనులు పోతున్నారనేది మా సెంటర్లో అంటున్నారు. అందుకని మిగతా సెంటర్లో ఎక్కడ వెళ్ళటం లేదంట. అందుకని మేము కొద్దిగా మా మీద ఒత్తిడి ఉంది అంటున్నారు. మీరు అందరూ పనులు పోకుండా ఖచ్చితంగా రావాలి ఇక్కడికి. ఎందుకంటే పనులు పోయినప్పుడు వాళ్ళకు ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉండి మేము విలేకరుగా చేస్తున్నా అడుగుతారు మా పోయినప్పుడు ఏం సార్ ఎట్లా ఉంది పరిస్థితి, మరి అందరు సెంటర్లు జరుగుతున్నాయంటే సెంటర్లు కొన్ని జరగడం లేదమ్మా కొన్ని జరుగుతున్నాయని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంచెం చెప్పకపోయినా. కాబట్టి వాళ్ళకుండి ఇన్ఫర్మేషన్ వాళ్ళకుండి కాబట్టి